రెడ్డి గారి హత్య కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో రెండు కీలక పరిణామాలు చోటు చేసుకుంటాం ఒకటి వివేక పిఏ కృష్ణారెడ్డి దస్తగిరిని అప్రూవర్గా మార్చడాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్ళారు అసలు కృష్ణారెడ్డి అర్హత ఉందంటూ అసలు వారసురాల్ని నేనుండగా అతనెవరో అతను బాధితుడు కాదు అంటూ సు సునీత ఇక్కడ దస్తగిరిని అప్రూవర్గానే ఉండని వాళ్ళని ఇక్కడే విచిత్రమైనటువంటి మలుపు ఏంటంటే తన తండ్రి నిర్దాక్షిణిగా నరికేసినోడిని కాపాడటానికి ప్రయత్నిస్తున్నది సునీత అదే సందర్భంలో తన తండ్రి కోసం చెట్ట చివరి దాకా పనిచేసి చివరికి తన కోసం తన భర్త కోసం వీళ్ళు చెప్పిన మాటిని తను కేసులో ఇరుక్కున్నటువంటి వాడు కృష్ణారెడ్డి జైలుకు కూడా పోయొచ్చాడు ఏంటది వీళ్ళు చెప్పారని సాక్ష్యాలు తారుమారు అంటే అక్కడ ఉన్నటువంటి లెటర్ని ఫోన్ని దాచేసి వీళ్ళ చేతికి ఇచ్చాడు దాన్ని వీళ్ళు తర్వాత పోలీసులకి చూపించారు అప్పటికి ఏం మార్చాలో అది మార్చారు అలాంటి వీళ్ళు ఇప్పుడు చేసిన వాడినేమో ఎనకేసుకొస్తున్నారు వీళ్ళకి సహకరించినటువంటి వాడినేమో తొక్కేయాలనుకుంటున్నారు కృష్ణారెడ్డికి అంత సీన్ లేదంటూ సునీత్ వేసిన పిటిషన్ మీద విచారణ జరగబోదు ఇంకోపోయిన దస్తగిరి అప్రూవర్గా అంశానికి సంబంధించి ఆల్రెడీ నోటీసులు అందుకున్న దస్తగిరి నాకు డబ్బులు లేవు మీ దగ్గరకు వచ్చి వాదనలు వినిపించడానికి ఓ లాయర్ని మీరే పెట్టండి అంటూ అప్లికేషన్ పెట్టుకున్నాడు సునీత ఓ పక్కన ఈయన తరఫున వాదిస్తుంటే మళ్ళీ ఇదేం లెక్క అంటే అంతే అదే దస్తగిరి స్పెషాలిటీ అనే కంటే కూడా సునీత వాళ్ళ గేమ్ ఇవాళ కృష్ణారెడ్డి ఇష్యూ డైవర్ట్ కావాలంటే కొన్ని రోజుల పాటు ఈ కథ మారాలి అంటే ఈ కాన్సెప్ట్తో నడవబోతుంది సుప్రీంకోర్టులో అయితే వాళ్ళ ఈ రెండు పిటిషన్ల మీద విచారణ జరగబోతున్నాయి